వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నేను మీ శంకర్ని. ఈరోజు అయితే మనం ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ వైజాగ్ శ్రీనివాస్ గారి దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు మన నర్సీపట్నం విజిట్ అయితే ఆయన చేశారు, ఒక ప్రోగ్రామ్కి అయితే ఆయన వచ్చారు. ఆయన అసలు మిమిక్రీ కానీ మ్యూజిషియన్ కానీ చేయడం మాత్రం చాలా అద్భుతం అని చెప్పచ్చు. నేను ఆయన ప్రోగ్రామ్స్ ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ చూసాను, అంతేకాకుండా యూట్యూబ్లో కూడా నేను ఆయన ఫాలో అవుతుంటాను. ఈరోజు మన వి న్యూస్కి ఆయన పరిచయం చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆయన నిమిషానికి ఎన్ని వాయిస్లు చేస్తారా, రెండు నిమిషాలు చేస్తారా, ఆయనతో ఒక్కసారి మనం వాయిస్లు తీసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. హాయ్ సార్, గ్లాడ్ మీ టు. ఈరోజు మా నర్సీపట్నం వచ్చిన చాలా సంతోషం అండి. మా నర్సీపట్నం వి న్యూస్ ప్రేక్షకులు కూడా మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు మీ ప్రొఫెషనల్గా ఏ విధంగా మీరు మిమిక్రీ అనేది చేస్తారు, ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు అన్న దాని మీద మా ప్రేక్షకులు కొద్దిగా చెప్తారు. వేణుస్ వారికి నమస్తే. నా పేరు శ్రీనివాస్, మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలాకిస్ట్, మ్యూజిషియన్. మిమిక్రీ అంటే ఒక ఓన్లీ వాయిస్ లిమిటేషనే కాదు, వెంట్రలాక్ ప్రయత్నం చేయాలి. శబ్దాల అనుకరణ, పశుపక్షాల అనుకరణ, ధ్వని అనుకరణ, ఓరు అనుకరణ, బాడీ లాంగ్వేజ్, ఇలా మిమిక్రీలో 7 పార్ట్లు ఉంటాయి. ఈ 7 పార్ట్లు చేసిన వ్యక్తే మిమిక్రీ ఆర్టిస్ట్. మా గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, ధ్వని అనుకరణ సామ్రాట్. ముందుగా అతని వాయిస్ నేను ఇమిటేట్ చేస్తున్నాను. అతనంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి వాయిస్తో ముందుగా నేను అతని వాయిస్ అనుకరిస్తున్నాను. అతను చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. అందరికీ నమస్కారం. నైనా నా పేరు నేరెళ్ళ వేణుమాధవ్. మిమిక్రీ అంటే అద్భుతమైన కళ. శబ్దాల అనుకరణ, ధ్వని అనుకరణ, పశుపక్షాల అనుకరణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మిమిక్రీ అంటే మిమిక్రీలో సామాన్యులు కాదు నైనా. మిమిక్రీలో అద్భుతమైన కళ, అద్భుతమైన కళ, మంచి కళ నైనా. ఇలాగా వేణుమాధవ్ గారు వాయిస్ తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా చేశారండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా వస్తున్నప్పుడు లేటెస్ట్ హీరోస్ కానీ అందరూ అంటే మన చిరంజీవి బాలకృష్ణ అంతా కూడా కొద్దిగా ఓల్డ్, ఈ ప్రజెంట్ తరం కావాలి. ప్రజెంట్ తరంలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అలాగా లేటెస్ట్ వాయిస్లు కావాలి. లేటెస్ట్ వాయిస్ మీద సరే తప్పకుండా. లేటెస్ట్ అంటే ప్రభాస్ గారి, ప్రభాస్ తీసుకున్నాడు. ప్రభాస్ గారిది పాత వాయిస్ ఒకలా ఉంది, తర్వాత అంటే మిర్చి సినిమాలో అతని వాయిస్ ఒకలా ఉంది, తర్వాత బాహుబలి రాపసరికి కొంచెం కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చి వాయిస్ చేంజ్ అయింది. మళ్ళీ సాహు కూడా ఒక్కొక్క సినిమాకి ఒక వేరియేషన్ చేస్తున్నారు. బట్ ప్రతి మనిషికి కూడా వాయిస్ వయసు వస్తుంది, కూడా వాయిస్ మారుతూ ఉంటుంది. మేమంటే ఎవ్రీడే ఒకరు కలిసి పని కనుక మాది ఎప్పుడు అలా ఉంటుంది. ప్రభాస్ గారిది ఫస్ట్ వాయిస్ తీసుకున్నాం మిర్చి, ఆ టైంలో అతని వాయిస్ అలా ఉంది. అత్తారింటి పొలిమేర దాటి వచ్చి వెళ్తున్నట్టు వెళ్తున్నారు, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు వరకు ఒక లెక్క, వాడొచ్చాడని చెప్పు, వాడొచ్చాడని చెప్పు, వాడొచ్చాడని చెప్పు. ఈ టైప్లో ప్రభాస్ గారు వాయిస్ తీసుకొచ్చి సినిమా మిర్చి సినిమాలో. తర్వాత బాహుబలి రాబోసరికి వాయిస్ ఇంకా బాగా చేంజ్ అయిందండి. అతను కొంచెం అతను ఓనర్ డబ్బింగ్ చెప్పుకుంటారు ప్రతి సినిమాలకు కూడా. ఆ సినిమా రాబోసరి కొంచెం బేస్ పెరిగింది. మామా నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నన్ను చంపే మగాడే పుట్టలేదు మామా, మహేంద్ర బాహుబలి అనే నేను. ఈ టైప్లో అభిమాన్ చెప్తున్నారండి. అలాగే మరి తర్వాత తీసుకున్నట్లయితే అంటే కమెడియన్ వాయిస్ని ఎక్కువ ఇమిటేట్ చేస్తానండి. ఓకే, ఎవరు చేయని రేర్ వాయిస్ని ఇమిటేట్ చేస్తాం. నేను గతంలో కొన్ని కొన్ని ఛానల్స్ వారు నాకు ఇంటర్వ్యూ చేశారు. అంటే నాతోటి మిమిక్రీ ఆర్టిస్ట్లు చాలా 1 మినిట్లో 20 వాయిస్లు చేసిన వాళ్ళు ఉన్నారు, 1 అవర్లో 250 వాయిస్లు చేసిన కూడా ఉన్నారు. నేను హైయెస్ట్ ఓవరాల్ గా అన్ని కలిపితే ఒక 120 వాయిస్ లిమిటెడ్ చేస్తాను. అంటే పర్ఫెక్ట్ గా వచ్చినవి. అయితే ప్రస్తుతం కమెడియన్ వాయిస్ లో తీసుకున్నట్లయితే కృష్ణ భగవాన్ గారి వాయిస్ ని ఎవరు టచ్ చేయాలండి, కృష్ణ భగవాన్ గారి వాయిస్ తీసుకుందాం. అతను ప్రజెంట్ జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్నారు. కృష్ణ భగవాన్ గారు, కొండవల సక్షన్ గారు కాంబినేషన్ లో ఒక కామెడీ బిట్ ఉందండి, అది మేము ప్రజెంట్ చేస్తాం. ఓకే, కృష్ణ భగవాన్ గారు కొండవల లక్ష్మణ గారికి ఒక చిన్న బిజినెస్ పెట్టుకోమని, పంచపల్లి వ్యాపారం పెట్టుకోమని ఐడియా ఇస్తారు. ఆ సన్నివేశాన్ని ఇద్దరు చేస్తేలా ఉంటుంది. ఒరే పుట్టరాజు, ఒరే పుట్టరాజు, నువ్వు ఎందుకు పనికిరాని యాదవ్ అని, ఎందుకు పనికిరాని పనికిమాలడు అని ఈ ఎంతసేపు మీ ఆవిడ అంటది కదేంటి, మా ఇద్దరు లవ్ మ్యాచ్ కదేంటి, నోరు మీ పంచపల్లి వ్యాపారం చెప్తాను చేస్తావేటి, ఎందుకు చేయనా ఎన్ని చేయనా ఒకసారి రెత్తాలే, నోరు మీ నువ్వు 400 తెచ్చావు అనుకో, అరగంటలో 800 అయిపోతాయి, ఒకసారి రెత్తాలే, ఎందుకు పనికిరాని యదవనని
ఎందుకు పనికిరాని పనికి మళ్ళీ అంట కదంటే కెక్కెక్కెక్కెక్కె 400 ఇచ్చావనుక అరగంట ఎంతమంది అయిపోతే తత్తలు నువ్వు ఇచ్చిన డబ్బులు లేవు పాన్స్ బాల్ లేవు నేను అప్పుకాను నేను అప్పుకాను అయితే ఓకే ఇలాగా మీరు మిమిక్రీతో పోగొట్టు యాక్షన్ కూడా చాలా బాగా చేస్తాను సార్ నేను యాక్చువల్గా మిమిక్రీ అనేది యాక్చువల్లీ యాక్టింగ్ అండి ఈ రెండు ఉంటేనే అది పర్ఫెక్షన్గా మనం చేయగలం ఓకే ఓకే ఇది మీరు ఎవరికైనా ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా మీకు కాంటాక్ట్ నెంబర్ కానీ అది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి తప్పకుండా అండి నా పేరు మిమిక్రీ శ్రీనివాస్ మాది రామ్నగర్ విశాఖపట్నం మార్తాండ అపార్ట్మెంట్స్ ఆఫీస్ కమ్ హౌస్ మార్తాండ అపార్ట్మెంట్స్ విశాఖపట్నం నా ప్రోగ్రామ్ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మిమిక్రీ శ్రీనివాస్ వైజాగ్ అని లేదా నా కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు 9848220468 మిమిక్రీ ఆర్టిస్ట్ విశాఖపట్నం ఓన్లీ మిమిక్రీ కాదండి మిమిక్రీ మ్యాజిక్ వెంట్రిలాక్ విజం ఈ మధ్య కొత్తగా వచ్చిన మైండ్ రీడింగ్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వీనూస్ వారికి నాకు అవకాశం కల్పించినటువంటి మా రిపోర్టర్ శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నమస్తే చూశారు కదా మన శ్రీనివాస్ గారు మిమిక్రీ కానీ ఆయన చేసేటప్పుడు ఆ ఆవభావాలు కూడా మనం ఎంతో చూస్తూ ఉంటే మైమరిచిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి